प्रारंभम पदव तरगति परीक्षल नेपथ्य तूर्पु गोदावरी जिल्लालो 23,909 मंदी दरखास्तु चेसुकुन्नारनी 132 परीक्षा केंद्रालालो तोलि रोजु तेलुगु परीक्षकी 23,675 मंदी हाजरयारनी 234 मंदी परीक्षकी गैरहाजर अयिनट्लु डीईओ अब्रहाम तेलिपारु। जिला कलेक्टर माधवीलत विद्याशाख अधिकारलतो परीक्षा केंद्रालकु वेल्ली तनिखी चेशारु। विद्यार्थुलकु एटुवंटि असौकर्यं कलगकुंडा पटिष्टमैन एर्पाट्लु चेसिनट्लु उचित बस्सु सौकर्यं कल्पिंचिनट्लु परीक्षा केंद्राल वद्द त्रागुनीटि सौकर्यं लैटिंग मरियु करंटु वंटि अंशालनु निर्विरामंगा पर्यवेक्षिस्तुन्नट्लु तेलिपारु। नेनु अब्रहाम जिला विद्याशाख अधिकारी तूर्पु गोदावरी जिल्ला राजमंड्री। तूर्पु गोदावरी जिला व्याप्त टेन क्लास एग्जामिनेशन स्टार्ट 132 सेंटर के संबंधी 23,909 मंदिर पिल अटेंडेंस 23,675 मंदिर पिल अटेंड 234 मंदिर आपसे जरिए। सो जिला प्रति एग्जामिनेशन सेंटर అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది। ఫర్నిచరు డ్రింకింగ్ వాటరు ఏఎన్ఎం పోలీస్ వీళ్ళందరి సహకారంతో ఎగ్జామినేషన్ చాలా పీస్ఫుల్గా కండక్ట్ చేశాం। ఎక్కడ 132 సెంటర్లో కూడా విద్యార్థులందరూ చాలా ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాశారు। ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఈరోజు ఎగ్జామినేషన్ ప్రశాంతంగా జరిగింది। 2 ఇయర్స్ గ్యాప్ వచ్చి ఎగ్జామినేషన్స్ జరిగాయి, బట్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళు 8th క్లాస్లో ఎగ్జామ్ రాసుకున్నారు, 9th క్లాస్లో కూడా ఎగ్జామ్ రాశారు। అట్లా ఈ సంవత్సరం మనం నవంబర్ నుంచి ప్రతిరోజు వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు కండక్ట్ చేసాం। ఈ జిల్లాలో అంటే యూనిఫైడ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రతిరోజు వాళ్ళకి ఒక మోడల్ టెస్ట్ పెట్టాం 20 మార్కులకి 1 అవర్కి ప్రతిరోజు। అది ఒక 3 మంత్స్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది। దాని వల్న పిల్లలు రైటింగ్ ప్రాక్టీస్ అయ్యింది, అట్లాగే సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు, చాలా బాగానే రాశారు, ఇబ్బంది ఏం లేదు। కొంత రైటింగ్ ప్రాక్టీస్, ఎగ్జామినేషన్ భయము, 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ లేవు అనేది చెప్తూ వస్తున్నారు, కానీ పిల్లల్లో అదేం కనపడలేదు, చాలా హ్యాపీగా ఎగ్జామ్స్ రాశారు। నేను ఈరోజు 5 సెంటర్లు చూశాను, ఒక సెంటర్కి అయితే 12:30కి వెళ్ళాను। 12:30కి వెళ్తే ఆ రూమ్లో పిల్లలందరూ ఖాళీ కూర్చున్నారు, నేను అందరిని అడిగాను ఏంటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిందా, ఇంకోసారి చెక్ చేసుకోండి అని కూడా అడిగాను। చెక్ చేసుకోండి అని అడిగితే ఒక స్టూడెంట్ ఏమన్నాడంటే నేను ఆల్రెడీ 2 టైమ్స్ చెక్ చేసుకున్నాను సార్ అన్నాడు। సో దట్ మీన్స్ వాళ్ళు ప్రాక్టీస్ బాగానే ఉంది, బిఫోర్ టైమే వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ చేయగలిగారు। సో కొంతమంది 12:30కి ఇంకా రాస్తూ ఉన్నారు, వాళ్ళు కొంచెం స్లో లెర్నర్స్ అయి ఉండొచ్చు। సో ఎనీహౌ మనం భయపడినందుగా పిల్లలు ఏం లేదు, వాళ్ళు బాగానే ప్రాక్టీస్ చేశారు, బాగానే ఎగ్జామ్స్ రాశారు। మన రాష్ట్రంలో ప్రత్యేకం ఏంటంటే 16 నుంచే మనం క్లాసులు పెట్టాం, 10th క్లాస్ పిల్లలు మాత్రం 10 ఆగస్ట్ నుంచి క్లాసులకు అటెండ్ అయ్యారు, మిగిలిన పిల్లలు కొంచెం స్లోగా వచ్చారు। సో దాన్ని బేస్ చేసుకుని ముఖ్యంగా ఈ జిల్లాలో